ఐసీసీ వరల్డ్ టీ20లో మంచి ఫామ్లో ఉన్న జట్టు నుంచి హైదరాబాద్ స్టార్ మిథాలీరాజును తప్పించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో బ్యాటింగ్లో రాణిస్తున్న సమయంలో తనకు కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని గంగూలీ తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ఆడకుండా మిథాలీని తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ, గతంలో తనకు ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అన్నాడు. గతంలో కెప్టెన్గా విజయవంతంగా కొనసాగినా నన్ను డగౌట్లో కూర్చోబెట్టారు. ఇక జట్టు కెప్టెన్ కూర్చోమంటే మనం కూర్చోవాల్సిందే. ప్రపంచ వన్డే క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న సమయంలోనే 15 నెలల పాటు వన్డే జట్టుకు నన్ను దూరం చేశారని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఫైసలాబాద్ టెస్టుకు ముందు కూర్చోబెడితే అదే చేశాను. ప్రపంచంలో అద్భుతంగా ఆడుతున్నా కొందరికి తలుపులు మూసేస్తారు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలా ఇంటికి పంపించారు. నువ్వు అత్యుత్తమమని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎంతో కృషి చేశావు. మిథాలీకి మరోసారి అవకాశం తప్పకుండా వస్తుందని గంగూలీ 2006లో టెస్టు జట్టు నుంచి తనను తప్పించడానికి గుర్తు చేశాడు. మిథాలీని తప్పించడం కంటే భారత్ ఓడటమే నన్ను ఎక్కువగా బాధించింది. ప్రపంచకప్ సాధిస్తాననుకున్నా. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు ఎదురవుతాయని, జీవితంలో దేనికి గ్యారంటీ లేదని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.